అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగిన సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మరొక మారు జీవపు వెలుగైన టీవీ కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ, ఫోన్ కాల్స్ ప్రోత్సాహాన్ని బట్టి మరొక మారు టీవీలో వర్తమానం అందించడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించుకొని దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. మరొక మారు మీ అందరికీ మరణాత తెలియజేస్తున్నాను. మరణాత పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము నిర్గమాకాండములో 4వ వచనాన్ని పఠించుకుందాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదరనెను. అందుకు యెహోవా, నీ ఇశ్రాయేల పెద్దలు కొందరిని ఇసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేకు సెలవీయగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొక మారు పరలోకపు తండ్రి, టీవీ వర్తమానము ద్వారా వాక్యమును అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపగా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినాన్ని చూడలేక ఎందరో నశించిపోయినారు. ఈ దినమును మీ వద్దకు రాలేక ఎందరో కాలము చేసినటువంటి వారైనారు. మాకైతే మీ ఉచితమైన కృపను బట్టి మమ్మందరినీ సజీవులు గుంపులో ఉంచినందుకు వేల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అలుపుడను కొద్ది సమయం బలపరిచి వాక్యమును చినబడలకు మాకు కావలసిన వర్తమానమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవైన సతి పరిశుద్ధ నామములు ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనిచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగునుగాక. చదువుబడినటువంటి దేవుని వాక్య భాగములో 7వ మాసము 8వ మాసము 9వ తారీఖు వరకు కూడా మోషే గారు సుఖోపాస ధ్యానములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలులను విమోచించినటువంటి గొప్ప గ్రంథమును నిర్గమకాండమును దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి 40 అధ్యాయములు వాటిని పఠిస్తూ మోషే గారి యొక్క చరిత్ర, మోషే గారి యొక్క ప్రార్థనా జీవితము, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత వారములో మోషే గారు నమ్మకమైనటువంటి వ్యక్తి అనబడినటువంటి సంగతిని మనము ధ్యానించాం. ప్రియుల, ఈ దినము కూడా మోషే గారిలో ఉన్నటువంటి సుగుణశీలుడు, అనేకమైనటువంటి సుగుణాలు ఆయన కలిగి ఉన్నాడు. వాటిలో కొన్ని నేను మీ ముందు ఉంచాలని తలస్తున్నాను. విశ్వాసమ మరియున్న కొండ కదిలి సముద్రన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు. ప్రియులరా, ఈ దినము నిర్గమాకాండములో దైవజనులు మనకు అందించిన వర్తమానము నిర్గమాకాండమును 4 భాగములుగా విభజించిన వారై ఉన్నారు. మొదటి భాగము బానిసత్వము, 2వ భాగము విమోచన, 3వ భాగము అరణ్యము, 4వ భాగము సమర్పణ ఆరాధన. ప్రియులరా, ఈ 4 భాగములలో ఇశ్రాయేలుల పట్ల దేవుడు కనికరమును చూపిస్తూ మోషే గారిని మొట్టమొదటిగా ఓ సుగుణశీలునిగా ప్రభు ఆయనను తీర్చిదిద్దిన తర్వాత ఐగుప్తు దేశములోనికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సుగుణములు కొన్ని నేను ఈ దినాన మీ ముందుంచాలని తలస్తున్నాను. ప్రియులారా, ఆయన ఎలాంటి వాడు అనంటే
మోషే గారు అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి మానవుడు మొట్టమొదటి సుగుణము ప్రియుల రెండవది ఆయన నిర్మలమైనటువంటి భక్తుడు మూడవది ఆయన బాధ్యత కలిగినటువంటి అధికారి నాలుగవది ఆయన నిపుణత కలిగినటువంటి న్యాయాధిపతి ఐదవది ఆయన నమ్మకమైనటువంటి ఇదిగో అద్భుతమైనటువంటి న్యాయాధిపతిగా సైన్యాధిపతిగా మనకు కనబడుచున్నాడు ఐదవది మనం చూస్తే ఆయన మంచి బోధకుడు ఆరవది మనం చూస్తే సాటిలేనటువంటి ప్రవక్త ఇలాంటి సుగుణములు కలిగినటువంటి మోషే గారిని గురించి గత వారములో నమ్మకమైనటువంటి వ్యక్తి అనబడినటువంటి ఒక సుగుణాన్ని మనం ధ్యానించాం ఈ దినాన ప్రియులారా ఆయన నిర్మలమైన భక్తుడు అనబడినటువంటి మాటను మనం ధ్యానించబోతున్నాం మనంశము ఆయన నిర్మలమైనటువంటి భక్తుడు మోషే గారు నిర్మలమైనటువంటి భక్తుడు అని చెప్పడానికి నిర్మలమైనటువంటి భక్తుని ఉండవలసినటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిది ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు నిర్మలమైనటువంటి భక్తుని ఉండవలసినటువంటి సుగుణములు ఏమై ఉన్నాయి అంటే ప్రియులారా ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అంటే దేవుడు ఆయనకు అధికారమును ఇచ్చాడు అహరోనుకు దేవుడు ఆయనే ఫరోకు కూడా దేవుడు ఆయనే దేవుడు వాక్యములో సెలవిస్తున్నాడు నిర్గమకాండం 7వ అధ్యాయం ప్రారంభ వచనములో మోషే నువ్వు ఫరోకు దేవుడవు నిన్న నీకు అహరోను ప్రవక్తగా ఉంటాడు నీ నోటికి నూరై ఉంటాడు అనబడినటువంటి సంగతులు దేవుడు జ్ఞాపకం చేశాడంటే అంత అధికారం ఇచ్చిన మోషే గారులు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రియుల కాబట్టి నిర్మలమైనటువంటి భక్తుని ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొని భూలోకములోనికి తగ్గించుకొని మానవ రూపము ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చింపబడుచున్నటువంటి వ్యక్తి తగ్గించబడును ఈ దినారలు ఎవరు తగ్గించుకునడానికి ఇష్టపడరు ప్రియుల కాబట్టి నిర్మలమైనటువంటి భక్తుడు ఏం చేయాలంటే అన్నిటినీ తగ్గించుకుంటూ ఉండాలి కాబట్టి లోక సామెత ఏమిటంటే అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమి లేనటువంటి ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది కాబట్టి దినాన నిర్మలమైనటువంటి భక్తి మన ఆత్మీయ జీవితము మనలో ఉన్నట్లయితే ప్రియులారా మనము కూడా మోషే గారి గిన్ని ప్రత్యక్షతలు కలిగినటువంటి మోషే గారు ఎలా తగ్గించుకున్నాడో మనము కూడా అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి మితముగా మాట్లాడటం నేర్చుకోవాలి మితముగా మన ప్రవర్తనను తగ్గించుకోవాలి ప్రియులారా మనం ఏ కార్యము చేసినా తక్కువ కార్యములు చేయటానికి ప్రయత్నం చేయాలి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకునటాన్ని బట్టి దేవుడు మనను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు ప్రియులారా కాబట్టి తగ్గించుకునడం అనేటువంటిది దేవుని సన్నిధానములో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ఓ అద్భుతమైనటువంటి మెట్టుగా మనకు కనబడుతుంది అబ్రహాము గారు తగ్గించుకున్నాడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో యాకోబు గారు తగ్గించుకున్నాడు తన్ను తాను ఇస్సాకు గారు తగ్గించుకున్నాడు తన్ను తాను నోవాహు గారు తగ్గించుకున్నాడు తన్ను తాను దినాలలో భక్తులు వారికి వారు తగ్గించుకున్నటాన్ని బట్టి సమయం రాగా దేవుడు వారిని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి నడిపించాడు దావీదు గారు తగ్గించుకున్నాడు నేను నరుడను కాను నేను పురుగును అనేటువంటి మాట 22వ కీర్తన 6వ వచనములో ఈ మాటను ఆయన వాడాడు ప్రియ అంటే ఎంతగా తగ్గించుకున్నటాన్ని బట్టి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు వారికి ఇచ్చారు ప్రియులారా దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము మనంశములో నిర్మలమైనటువంటి భక్తునిగా మనం జీవించాలి అని అంటే ఇంకా దేవుడు మనలను సజీవుల గుంపులో మనలను ఉంచాడు అని అంటే ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి మనం చేయగలిగి ఉండాలి ఆయనకి ఇష్టానుసారమైనటువంటి భక్తి మెట్టులో మనం నడవగలిగినటువంటి వారముగా ఉండాలి ప్రియులారా కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఆయనకు ఉన్నటువంటి నిర్మలమైన భక్తుల్లో ఆయన చూపించినటువంటి తగ్గింపు దేవుడు ఆయనను హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం రెండవది ప్రియులారా ఆయన గొప్ప ప్రార్థనా పరుడు నిర్మలమైనటువంటి భక్తి జీవితములో ఆయన కలిగినటువంటిది ఏమిటంటే గొప్ప ప్రార్థనా పరుడు ప్రియులారా ఇశ్రాయేలు అనేక రీతులుగా సణుగుకొని గొణుగుకొని ఆయన మీద అనేకమైనటువంటి నేరములు మోపటానికి అహరోను మిర్యాములు కూడా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధానములో బలమైన విజ్ఞాపనం చేయడానికి ఇష్టపడ్డాడు సాత్వికమైనటువంటి మనసును ఆయన కలిగి ఉన్నాడు ప్రార్థనా జీవితము ద్వారా ప్రభు యుద్ధకు వచ్చి అనేకమైన ప్రార్థనా విజ్ఞాపనలు ఆయన చేయగలిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ప్రారంభములో ప్రార్థన గురించి 2-3 ప్రసంగాలు మనం ధ్యానించాం ఎవరి కోసం మనం ప్రార్థించాలి ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణాలు ఏంటో వాటిని గురించి వివరించాం ప్రియులారా ఈ దినాన వాటిని గురించి నేను చెప్పటలేదు కానీ
ప్రార్థనా జీవితము భక్తిపరులకు అవసరమయ్యింది. ప్రార్థనా జీవితము లేకుండా భక్తి మనలో ఉందని చెప్పడానికి, విశ్వాసం ఉందని చెప్పడానికి ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రియుల. కాబట్టి బహుగా ప్రార్థనా చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థనా చేయుడి బహుగా ప్రార్థనా చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వోడి దేవునికిప్పుడు మహిమ కలుగనీయుడి దేవునికిప్పుడు మహిమ కలుగనీయుడి ప్రియులరా, బహుగా ప్రార్థన చేయటాన్ని బట్టి ఈ లోకములో బలమును సంపాదించుకునవచ్చు. ఎందుకు బలము అనంటే, ఈ లోకములో ఉన్నటువంటి పాపమును, ఈ లోకములో ఉన్నటువంటి సాతానును, ఈ లోకములో ఉన్నటువంటి మానవరీత్యా అనేకమైనటువంటి దుర్మార్గతలను మనం జయించాలి అనంటే ఖచ్చితముగా ప్రార్థనా జీవితము మనకు అలవాటై ఉండాలి ప్రియులారా. కాబట్టి మోషే గారు నిర్మలమైనటువంటి భక్తుడు అని చెప్పడానికి రెండవ లక్షణం ఏమిటి అనంటే ప్రార్థనాపరుడై ఉన్నాడు ప్రియులారా. ఓ బలమైనటువంటి ప్రార్థన ఆయన జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ రకమైన ప్రార్థనలు జరిగించాడో కొన్ని నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులారా. మొట్టమొదటిది ఆయన ఇస్రాయేలులకు విమోచన కలిగించాలి అని, ఇదిగో ఫరో ఎద్దకెళ్ళి తెగుళ్ళన్నీ నీ మీదకు సంభవించబోతున్నాయి, కనుక నీవు ఇస్రాయేలులను పంపిస్తే 3 దినాలు ప్రయాణమై వెళ్ళి పస్కా పండుగను మేము ఆచరిస్తామని వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి విజ్ఞాపన ఆయన చేశాడు ప్రియులారా. నిర్గమకాండం 8:5 నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఆ తెగుళ్ళ ఆరంభమునకు ముందు ఆయన ఈ రకమైనటువంటి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలులకు విమోచన కలిగించాలి అని, ఇశ్రాయేలీల మార్గములో నడుస్తున్నప్పుడు వారికి విడుదల కలిగించాలని ప్రభు యుద్ధకెళ్ళి విజ్ఞాపనం చేసి, ప్రభు చెప్పినటువంటి మాటను ఫరో యుద్ధకెళ్ళి విజ్ఞాపనం చేసినట్లుగా మనం చూస్తున్నాం తెలియపరిచినట్లుగా. కాబట్టి మొట్టమొదటిది తెగుళ్ళు సంభవించబోతున్నాయి, కాబట్టి ఇదిగో మా ప్రజలను పడినటువంటి ఇశ్రాయేలులను పంపించాలని ఆయన యుద్ధకెళ్ళి విజ్ఞాపనం చేశాడు. మొట్టమొదట ప్రభు దగ్గర విజ్ఞాపన పొందుకొని అందుకొని అక్కడికి వెళ్ళి ఆ మాటలను తెలియజేశాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు వారికి కావలసినటువంటి ఆ ప్రయాణములు, వారికి కావలసినటువంటి అనేకమైనటువంటి తెగుళ్ళ ద్వారా ఆయన బాహుబలము చేత వారిని విడిపించిన తర్వాత ఎర్ర సముద్రము యొద్దకు వచ్చి వారు ఆగినటువంటి పరిస్థితిలో దేవునికి మోషే భక్తుడు ప్రార్థించాడు ప్రియులారా. నిర్గమకాండం 14:1 ప్రియులారా 21 ఈ మాటలు మనకు కనబడుతుంటాయి. ఇదిగో అందులో ఆయన మాట్లాడుచున్నటువంటి ఆ మాటలు మనం చూసినట్లయితే ప్రియులరా, ఇదిగో ఎందుకు నువ్వు ఆగిపోతున్నావు మోషే, సాగిపో, నీకు ఇచ్చినటువంటి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రలు సముద్రం వైపు చాపగా ఎర్ర సముద్రం 2 పాయలవుతుంది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు. ఇది నాన్న ప్రియులరా. రెండవది, ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి ప్రభు సన్నిధానమును ప్రార్థించిన గొప్ప బలవంతుడు. ప్రార్థన ద్వారా సముద్రమును పాయలు చేస్తూ దేవుని యొద్ద నుండి సలహాను తీసుకొని, విజ్ఞాపన తీసుకొని ప్రజల ముందు అద్భుతము ప్రార్థన ద్వారా జరిగించినటువంటి గొప్ప ప్రార్థనా పరుడు అని చెప్పడానికి మోషే గారిని గురించి మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియుల. ఇంత ప్రార్థనా శక్తి 40 దినాలు కొండ మీద ప్రభుతో కలిసి ఉండటాన్ని బట్టి, సహవాసము చేయటాన్ని బట్టి మోషే గారి రూపములు మారిపోయాయి. ఆయన రూపలావణ్యములు, దేవుని రూపలావణ్యములకు వచ్చే ఇశ్రాయేలుడు ఆయన రూపాన్ని చూడలేనటువంటి రీతిగా ఆయన సుందరమైన రూపాన్ని ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా సంపాదించాడు ప్రియుల. ఆ ఉపవాస బలాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు ప్రజల మధ్య ఆయన జరిగించాడు. అద్భుతమైనటువంటి కార్యముల ద్వారా, దేవుని బాహుబలము ద్వారా ఇశ్రాయేలును విమోచించాడని దేవుడు అనేక మంది ఆ సాక్ష్యం ఇవ్వటానికి ఈ నెలలో మీరు పస్కాను భుజించాలి. ఎందుకు అనంటే, ప్రభు మనకు విడుదల కలిగించాడని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు వారికి వివరించాడు ప్రియుల. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి నీవు ప్రార్థన మెట్టు లేకుండా, ప్రార్థన పట్టు లేకుండా, ప్రార్థన గురి లేకుండా
ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నీ ప్రార్థనకు నెరవేర్పు రాలేదనేటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీవు కూడా ప్రభుతో సహవాసము కలిగి ఉండటము నేర్చుకోవాలి ప్రియులారా. ప్రభుతో ఇష్టపడి సహవాసము చేసి 40 దినములు ఏ మాత్రము కూడా ఆహారము గాని పానీయము గాని లేకుండా ప్రభు సన్నిధానములో గడిపినటువంటి మోషే ప్రవక్తను దేవుడు నిర్మలమైనటువంటి భక్తునిగా తీర్చిదిద్దాడు ప్రియులారా. రెండవది మనం చూస్తే ఎర్ర సముద్రము దగ్గర బలమైన విజ్ఞాపనం చేయడాన్ని బట్టి దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలామందికి ఇలాంటి సమస్యలు ఉంటాయి ప్రియులారా. ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు ముందు నుయ్యి ప్రియులారా, వెనక శత్రువులు అన్నట్లుగా గొయ్యి అన్నట్లుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో వారి ప్రయాణం కొనసాగుతుంది. ఎదర ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము, ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉంటాయి ప్రియులారా. ఎదర దారి కనబడినటువంటి శ్రమలు, వెనకాల భయంకరముగా శత్రువు తరుముకొస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దారి కనబడినటువంటి ఆ మార్గములు ఉన్నప్పుడు, దేవుని వైపు నిదానించి నువ్వు చూడగలిగినప్పుడు ప్రియులారా, దేవుడి దారిని ఏర్పరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆరిన్ని నేల మీద స్థాయిలు నడిపించినటువంటి దేవాది దేవుడు, కన్ను మూసినా కన్ను తెరిసిన ఎర్ర సముద్రములో ఒకవేళ నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ కష్టము, నీ శోధన, నీ దుఃఖం ఒకవేళ నీ కనబడుచున్నట్లయితే, ఈ దినాన వారందరినీ విమోచించి దేవుడు ఎలా ఆరిన నేల మీద నడిపించాడో, నీ జీవితంలో కూడా నూతనమైనటువంటి బలమునిచ్చి దేవుడు నూతనమైనటువంటి రీతిగా నిన్ను నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడా? ప్రభు వైపు చూసి ప్రభు సహాయం కోరుతున్నావా? ఒకవేళ లోకం వైపు చూస్తూ లోక సహాయాలు కోరుతున్నావా? ఒకవేళ ప్రభు సహాయం ఇవ్వటలేదులని చెప్పి నీవు ప్రభు సన్నిధానములో ప్రార్థన భక్తి మెట్టులు ఒకవేళ కొనసాగలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ దినము నుండైనా ప్రార్థించటం ఆరంభించినవో, ఈ దినము నుండైనా ప్రభు పాదాలు పట్టుకునటం ఆరంభించినవో, ఈ దినము నుండైనా పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేయటం ఆరంభించు, ఖచ్చితముగా దేవుడు ఆపదలో నిన్ను ఆదుకునేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆపద వారికి కలిగినప్పుడు దేవుడు సునాయాసముగా ఆరిన నేల మీద వారిని ఎలా నడిపించాడో, నీకున్నటువంటి సమస్య నుండి సునాయాసముగా దేవుడు తప్పించి నీకున్నటువంటి సమస్యలన్నింటిలోని విడుదల కలిగించి నిన్ను బలమైనటువంటి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏ కష్టములో, ఏ బాధలో, ఏ దుఃఖములు, ఏ ఇబ్బందులు, ఒకవేళ నువ్వు కృంగినటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండి ఎర్ర సముద్రం అంత శ్రమ నిన్ను ఒకవేళ భయపెట్టేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, యవనస్తులైనా పెద్దలైనా వృద్ధులైనా ఆ సమస్యను సులువుగా తప్పించగలిగిన దేవుడు మనకున్నాడని దేవుని వైపు చూడాలి. అనేక మంది యవనస్తులు గారు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు, ఇదిగో మేము చదువుకుంటున్నాం, హాస్టల్లో ఉంటున్నాం, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, హాస్టల్లో ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయ్యా, మీరు ప్రార్థించండి అయ్యా అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. ప్రియులారా, యవనస్తులారా, నేను మీకు తెలియజేసేటువంటి మాట, దేవుని సేవకులు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆ సమస్య నుండి నువ్వు బయటపడాలంటే ఖచ్చితంగా నీవు కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాల. నీ ప్రార్థన దేవుడు స్వయముగా వినాలి. నీ కష్టములో నీ దేవునికి మొరపెట్టడము దేవుడు వినాలి. అందుకని దేవుడు ఒకవేళ శ్రమను పంపించాడేమో, ధైర్యముగా దేవుని పాదాలు పట్టుకో, నాకెవరూ సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో నేనున్నానయ్యా, కాబట్టి నా చేతులు నీ వైపే చాపుచున్నాను. దావీదు గారు ప్రార్థించాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలోనే నాకు సహాయం కలుగును. దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారై ఉన్నారు. ఎవరి వైపు మీరు చేతులు చాపక, యవనస్తుల యొక్క విద్యను దేవుని వైపు పెట్టి, దేవుని పాదముల యొద్ద పెట్టి, నీకున్నటువంటి సమస్యను దేవుని పాదముల యొద్ద పెట్టి దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే, అసాధ్యమైనటువంటి కార్యములను దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింప చేయడానికి దేవుడు కనికరమును కృప చూపిస్తాడు. ఏమాత్రం అధైర్యపడబాకు, ధైర్యముగా దేవుని తట్టు చూడు. దేవునితో సహవాసము చేయటం అలవాటు చేసుకో. ఇదిగో ఈ నెలలో మా నాన్న పంపించలేదే, మా మమ్మీ పంపించలేదే, ఇంటి దగ్గర నుంచి నాకు రాలేదే సహాయము అనుకునేటువంటి వారలారా, ఖచ్చితముగా దేవుని సహాయం కోరుకుంటే ఆ ప్రతికూలములన్నిటినీ దేవుడు అనుకూలపరిచి, వారి ద్వారానో, వారి బంధువుల ద్వారానో, నీ స్నేహితుల ద్వారానో, నీ మిత్రుల ద్వారానో నువ్వు అనుకునేటువంటి విధముగా దేవుడు మరొక రీతిగా సహాయం అందించడానికి ఇష్టపడతాడు. నీ విద్యను మధ్యలో ఆపేటువంటి దేవుడు కాదు ప్రియుడా. ఇది నా యవనస్తులకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతము నుండి, హైదరాబాద్ ప్రాంతము నుండి ఫోన్ కాల్ చేస్తున్నారు అయ్యా, టీవీలో వర్తమానం విని రీతిగా మీ సహాయం కోరుచున్నాం. నిజమే ప్రియులారా, సహాయం అవసరమే కానీ, ధనం అవసరమే కానీ, ధనమును సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుని పాదాలు పట్టుకోవాలని నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన మెట్టు
యవనస్తులకు ఖచ్చితంగా అవసరమైంది. ప్రార్థనా జీవితము మీకు అవసరమైంది. మీరు ఎక్కడ ఉన్నా ప్రార్థనా జీవితమును కొనసాగించినట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి విద్యను అభ్యసించి చేసినట్లయితే మీరు పండితులే, పామరలు కారు పండితులు అవుతారని దైవజనులు సెలవిచ్చారు. దేవుని నమ్మి మన విద్యను అభ్యసింప చేయాలి. యవనస్తులారా, ఈ మాటను బట్టి మీరు ధైర్యపరచబడి ప్రార్థనా జీవితమును కొనసాగించండి. వృద్ధుడనబడిన మోషే గారు ప్రార్థించాడు, యవనస్తులు ప్రార్థించారు, దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడా? ఇది నేను మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడా? కాబట్టి ప్రార్థించడానికి తగ్గింపు జీవితము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. రెండోది, మూడోది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, త్రాగటానికి నీళ్లు లేనప్పుడు మోషే గారు దేవుని యొద్ద విజ్ఞాపన చేశాడు. మనం చదివే నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలలో ఈ మాటలు మనం ఆరంభమును చదివాం. ఇలా ఈ విజ్ఞాపన ఏమైంది అంటే, ఇదిగో కొంతసేపటికి ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, కాబట్టి వారు త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్లు లేనటువంటి సమయంలో సుమారుగా పిల్లా జలతో వారు ఉన్నటువంటి సంఖ్య 20 లక్షల మందిగా పెద్దలైనటువంటి వారు బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. 20 లక్షల మందికి నీరు ఆ బండలో నుండి దేవుడిచ్చాడు అని అంటే ఎంత గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు వారి పట్ల జరిగించాడు ప్రియులారా. కాబట్టి మోషే గారు ఓ చిన్న ప్రార్థన బట్టి ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేశాడు. ఓ చిన్న విజ్ఞాపన బట్టి ఆ బండలో నుండి 20 లక్షల మంది జనాంగానికి త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు ప్రియులారా. ఇది నాన నీ అవసరతలు దేవుని సన్నిధానములు ఒకవేళ తగ్గించుకుని నువ్వు ప్రార్థించలేకపోతున్నావేమో, దేవుని సన్నిధానములోనికి వచ్చి సాత్వికముతో దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావేమో, నమ్మకముతో దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాము, అపనమ్మకముతో అధైర్యముతో ఒకవేళ ప్రభు సన్నిధిలో ప్రార్థించి నీ అక్కరలను పొందుకోలేకపోతున్నావేమో. ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శత్రు యుద్ధకి వెళ్ళి ప్రార్థించి తెగుళ్ళు వస్తాయని ప్రార్థించాడు, ఆ తెగుళ్ళు వారికి సంభవించాయి. రెండోది, ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు ఆగిపోయినటువంటి ఇశ్రాయేలు ఆగకుండా ముందు కొనసాగాలని ప్రభు పాదాలు పట్టుకునగా దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, అద్భుతమైన ప్రార్థన బలాన్ని బట్టి. మూడోది మనం చూస్తే, త్రాగటానికి నీరు లేనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ఆయన చంపను ఉద్దేశించినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేశాడు. ఆ బండలో నుండి వారందరికీ సరిపడినటువంటి సమృద్ధైనటువంటి నీటిని ఇచ్చాడు. నాలుగోది మనం చూస్తే, ప్రియులారా, జనులకు మాంసాహారం లేదని వారు ఇబ్బంది పడుతున్నప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయం 11వ వచనము నుండి 14వ వచనము వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, 16వ అధ్యాయము నిర్గమకాండం 11వ వచనము నుండి 14వ వచనము వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. వారికి ఏమి లేదు అని అంటే మాంసాహారం లేదు. ప్రియులారా, నీరు లేనప్పుడు ప్రార్థించారు, వారికి ఆహారం లేనప్పుడు కూడా ప్రార్థించాడు. వారికి ఆహారం లేనటువంటి సమయంలో ప్రార్థించగా దేవుడు వారికి పూరేడులను కురిపించినట్లు అద్భుతమైనటువంటి ఆహారమును వారికి కురిపించాడు. ప్రియులారా, ఆ పూరేడులు ఏమై ఉన్నాయో, ఇదేమిటి అని వారు అడిగినప్పుడు ఇది మన్నా అని వారికి తెలియజేశాడు. దయతో ప్రభు యొద్దకు వచ్చింది వారలారా. ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడానికి ప్రభు సన్నిధానములో మోషే గారు ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఆహారము లేనప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు విలువైనటువంటి ఆహార మాంసాహారమును వారికి ఇచ్చాడు. ప్రియులారా, 5వది మనం చూసినట్లయితే, దేవుడు వారి ఎడల ఆయన పేరును ప్రత్యక్షపరచడానికి వారు చేసిన గొప్ప పాపము నుండి వారికి విమోచన కావాలయ్యా, ఇశ్రాయేల పాపము నుండి అని విజ్ఞాపనం చేశాడు. 32 నిర్గమకాండం 31వ వచనము. 6వది మనం చూసినట్లయితే, దేవుని కోపము తగ్గించినట్లుగా ఆయన మరలా ప్రార్థించాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 12-14 వచనాలు. దేవుని కోపము చల్లారే విధముగా ప్రార్థించినటువంటి ప్రవక్త మోషే గారు చివరికి ఇశ్రాయేలీలు వారు చేసినటువంటి కార్యములన్నిటిని క్షమించడానికి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వచనము నుండి 19వ వచనం వరకు వారి అవిధేయతలు క్షమించడానికి ఆయన ప్రార్థించాడు. ప్రియులారా, ఇంత గొప్ప ప్రార్థనా జీవితమును దేవుడు ఎలా మోషే గారికి అందించాడంటే, ప్రభుతో సహవాసము చేయటాన్ని బట్టి, ప్రభుతో ఉపవాసం ఉండటాన్ని బట్టి, ఆయన రూప లావణ్యములు చూడటాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా, ఓ నిర్మలమైనటువంటి భక్తుడిగా మోషే గారు మనం మధ్యలో కనబడుతున్నాడు. మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితము కలిగి దేవుని సన్నిధానంలో నిర్మలమైనటువంటి భక్తుడు, ఏ సమస్య వచ్చినా ప్రార్థన ద్వారా జయించగలిగినటువంటి భక్తి మెట్టు దేవుడు అనుగ్రహించాలని, వాక్యమినుచున్నటువంటి మీరు కూడా ప్రార్థనా బలాన్ని పొందుకొని
అలాగే మోషే గారి వలె నిర్మలమైనటువంటి భక్తుని వరుసలోనికి చేర్చబడి అదే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములో దగ్గరికి వెళ్ళగలిగినటువంటి అంతస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు పరలోకపు తండ్రి, మీ వర్తమానమును అందించి ఉండగా వినవాక్యం బిడల హృదయములో పదిలపరచబడి వాక్యానుసారముగా ధైర్యపరచబడి వాక్యమందు నమ్మకము విశ్వాసము కలిగి మీ కొరకు ఎదురు చూస్తూ వారికి ఉన్న సమస్యలన్నిటి విషయములో బలముగా విజ్ఞాపనం చేయగలిగినటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి. వారిలో ఉన్న భయములు ఆందోళనలు మీరు తొలగించండి తండ్రి. ఎంతమంది వాక్యం వినుచున్నారో బిడలకు వారికి కావలసిన నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, స్వస్థతను మెండుగా మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీటిలో, గాలిలో, యంత్రాల్లో ప్రయాణం చేసే వారిని మీ కాపుదలతో నింపండి తండ్రి. దేవుడు నన్ను దీవించలేదని నేరం మీ మీదకు రాకుండా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుచ్చినటువంటి బిడ్డలకు మీ విడుదల నెమ్మది దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఎంతమంది టీవీ కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారంతరంగ ఉద్దేశాలు, బహిరంగ ఉద్దేశాలు సఫలపరిచి నాయన నీ బిడ్డలను కూడా రెండవ రాకడ అంతస్తుకు సిద్ధపరిచి నిర్మలమైనటువంటి భక్తి రూపముల వారిని నాయన మీరే ఆ రూప లావణ్యములద్దామని తండ్రి ప్రార్థిస్తున్నాను బాబు. మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన బిడల పక్షమును మీ పాదముల యొద్ద చేర్చుకుని నెరవేర్పును దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో ఒరడుగా రాబోచున్న నజరేయుడైన యేసుది పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నీడు మాకు దయచేయము. నడల ప్రాదం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం ప్రాదం క్షమించు. మమ్మల్ని శోధన లేక ఆకీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకైన సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును విన వాక్యము ద్వారా వాక్యానుసారముగా నడిచి నీ మేళ్ళు పొందుకొని ఈ రెండవ రాకడకు ఆయత్తపరచగలిగినటువంటి కృప తోడై నడిపించును గాక. ఆమేన్. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యోహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యోహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. మరణాత అందరి మరణాత మరణాత వాక్యం అయినటువంటి మీరు మరి యూట్యూబ్ ఛానల్లో కూడా బైబిల్ మిషన్ రెవరెండ్ ఎన్ బాలస్వామి గారని కొడితే యూట్యూబ్లో చెప్పబడినటువంటి ప్రసంగాలన్నీ మీరు వినటానికి, విని బలపడటానికి దేవుడు కృప చూపిస్తున్నాడని అలాగ మీరు విని ఆధ్యాత్మికంగా బలపడి అనేక మందికి ఆ యూట్యూబ్ ద్వారా ప్రసంగాలు మీరు అందించాలని, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ రీతిగా బలపడాలని తెలియజేస్తున్నాను. తద్వారా మీరందరూ కూడా మరి యూట్యూబ్లో లైకులు కొడుతూ మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి తెలియజేస్తూ మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తానని మరొకమారు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ మరణాత మరణాత మరణాత.